రాయచోటి మున్సిపాలిటీగా మూడో స్టేజ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు అయితేనేమి, అధికారుల పరిణామాలు అయితేనేమి, ఈరోజు రాయచోటి చాలా అభివృద్ధి చెందింది. మనకు మరో అదృష్టం ఏమంటే భౌగోళిక పరంగా రాయచోటి వాస్తు ప్రకారం ఉంది. మనం వాస్తు ప్రకారం ఉన్న భూమిని మన ఇష్ట ప్రకారం కట్టుకొని మన ఇష్ట ప్రకారం అడ్డం గోడలు వేసి నీటిని వివిధ రకాల మురికి నీటిని అన్నిటినీ మనం అడ్డం పెట్టి ఊరంతా గలీజ్ చేసుకుంటున్నాము. సో ఊరంతా ఇది గలీజ్ ఎందుకైందంటే గతంలో మనం ఇల్లు కట్టిన చోట భూములు అమ్మిన వాళ్ళు మున్సిపాలిటీ చట్టం ప్రకారము లేదా ప్రభుత్వ చట్టం ప్రకారము లేఅవుట్లు సృష్టించలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఫ్లాట్లు వేయడం అమ్మడం జరిగింది. అవి మీకు కూడా తెలియకుండా కొంతమంది రాయచోటి మొత్తం అట్లా ప్రజలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. మనం చట్ట ప్రకారం అయితే మన మున్సిపాలిటీ భూముల్లో ఏమైనా కొనాలంటే లేఅవుట్ తప్పకుండా ఉండాలా. లేఅవుట్కే 14% వాళ్ళు స్థలం అమ్మేవాళ్ళు కట్టాలా. కానీ ఆ 14% ఎగరేసి మీరు కొన్నవాడి దగ్గర 14% కూడా ఆ స్థలం అమ్మేవాళ్ళు మీ చేత కట్టిస్తా ఉన్నారు మున్సిపాలిటీకి. అది మీరు నష్టపోతున్నారు. అలాగే మన అదృష్టశాత్తు రాయచోటి మండలం జిల్లా కావడం మనమంతా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రాయచోటి భౌగోళిక పరంగా బాగుంది కాబట్టి, మౌలిక సదుపాయాలు బాగున్నాయి కాబట్టి మన రాయచోటి పట్టణం జిల్లా కావడం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రాయచోటి ప్రాంతం జిల్లా అయిపోయి మన ఎమ్మెల్యే గారు మంత్రి అయిపోతే కాదు, మనం కూడా మారాలి. మనం కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. మన కోసం కాకుండా మన పిల్లల కోసం ఊరు బాగు చేయాలంటే మనం లేఅవుట్లలోనే ఉండే భూములే కొనాలా. లేఅవుట్ లేని భూములు, అక్రమ లేఅవుట్ల భూములు కొని ఇలా మున్సిపాలిటీకి నష్టం, ఊరికి నష్టం. రేపు జిల్లా స్థాయిలో మేము జిల్లా స్థాయిలో ఉండాలంటే మనం జిల్లా స్థాయిలో ఫ్లాట్లు అన్నింటికి మేము ప్రభుత్వానికి మున్సిపాలిటీకి సహకరించాల. సో మీరందరూ ప్రజలంతా, రాయచోటి పట్టణ ప్రజలంతా మన మున్సిపాలిటీకి కానీ మన ప్రభుత్వానికి కానీ సహకరించి లేఅవుట్ అన్ని స్థలాలు దారులు అన్ని కరెక్ట్ గా ఉంటాయి, ఆ లేఅవుట్ ప్రభుత్వ అనుమతి పొందిన లేఅవుట్లో భూములే కొనాలని మనవి చేసుకుంటున్నాము. అలా కొనని ఎడల కొన్ని ఏరియాల్లో ఉండే ఇబ్బందులు మీరు చూసే ఉంటారు, ఆ ఇబ్బందులు తప్పవని మనవి చేసుకుంటున్నాము.